ఫిజియోథెరపీ న్యూ క్లినిక్ అండి ఈరోజు మా ఫిజియోథెరపీ న్యూ క్లినిక్ ఎలా ఉంది ఏ మిషన్స్ ఉన్నాయో చూపించబోతున్నాను ఇది షోల్డర్ పుల్లీస్ ఇది షోల్డర్ ఎక్సర్సైజ్ చేయడానికి యూస్ చేస్తాము ఎవరికైనా స్టిఫ్నెస్ ఉన్నా సరే షోల్డర్ పెయిన్ ఉన్నా సరే ఇలాగా షోల్డర్ పుల్లీస్ అనేది చేస్తాము ఇలా చేయడం వల్ల చాలా ఫ్రీ షోల్డర్ ఫ్లెక్షన్ తర్వాత ఇది రిసెప్షన్ అండి ఇది వెయిటింగ్ హాల్ లోనే మేము షోల్డర్ వీల్ తర్వాత ప్యారలల్ బార్ వాకింగ్ తర్వాత యాంకిల్ ఎక్సర్సైజ్ తర్వాత క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ ఇవన్నీ పెట్టడం జరిగింది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం టీవీ పెట్టాము తర్వాత బాల్స్ స్విస్ బాల్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చూసుకోవడానికి పెట్టాము అంటే ఏ ప్రాబ్లం ఉంటే నెక్ కానీ షోల్డర్ కానీ బ్యాక్ కానీ హిప్ కానీ హ్యామ్స్ట్రింగ్కి అన్నిటికి పెట్టాము తర్వాత ఇది మా ట్రీట్మెంట్ టేబుల్ చార్జెస్ ఇది నా ఆఫీస్ అండి వ్యాక్స్ బాత్ గా యూస్ చేస్తున్నాము వ్యాక్స్ పెట్టడానికి నీ పెయిన్స్ కి షోల్డర్ పెయిన్స్ కి ఫ్రాక్చర్ కేసెస్ కి వ్యాక్స్ పెట్టడానికి యూస్ చేస్తున్నాము ఇక్కడ వచ్చి లేజర్ థెరపీ అండ్ PEM IFP అండ్ అల్ట్రాసౌండ్ యూస్ చేస్తాము ఈ రూమ్ లో ఇక్కడ వచ్చి టూ కౌచెస్ పెట్టాము ఈ పక్క వచ్చి లేజర్ పెట్టాము లేటెస్ట్ గా మిషన్ వచ్చింది ఇది లేజర్ థెరపీ ఈ లేజర్ థెరపీలోనే ఇది లేజర్ ఈ లేజర్ థెరపీలోనే మనకి ఈ లేజర్ థెరపీలోనే ఐఎఫ్టి తర్వాత ఎల్ఎఫ్ తర్వాత రూషియన్ కరెంటు లేజర్ యూజర్ అన్ని యూజ్ చేస్తాము ఈ ఎల్ఎఫ్లోనే లో ఫ్రీక్వెన్సీలోనే మనకి టెన్స్ స్టిమ్యులేటర్ డైనమిక్ కరెంటు ఇవి వస్తాయి దీంట్లో తర్వాత ఇది లేటెస్ట్ మిషన్ PEMF పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దీంట్లో మనము 40 డిసీజెస్ దాకా యూస్ చేస్తాము ఇది నీ పెయిన్స్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ ఇష్కెమిక్ స్ట్రోక్కి తర్వాత వచ్చి హెడేక్కి మైగ్రేన్కి తర్వాత నమ్నెస్కి స్లీపింగ్ డిజార్డర్స్కి తర్వాత డిస్టర్బెన్స్ ఏదైనా డిప్రెషన్ ఉన్నా సరే దీనికి అన్నిటికీ మనం యూస్ చేస్తాము ప్రతి ఆల్ పెయిన్స్కి తర్వాత హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి కాఫ్ మజిల్స్కి అన్నిటికీ యూస్ చేస్తాం ఈ PEMF అనేది ఇది మామూలుగా వచ్చి క్రానిక్గా ఉంటే 20 to 25 సిట్టింగ్స్ చేయడం జరుగుతుంది మైల్డ్గా ఉంటే 10 to 15 డేస్ అది కంపల్సరీ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది ఇక్కడే అల్ట్రాసౌండ్ పెట్టాము నెక్స్ట్ మిషన్ IRR IRR ఇన్ఫ్రారెడ్ రేస్ ఇది వచ్చి బెడ్ సోర్స్ కానీ తర్వాత నీ పెయిన్స్కి తర్వాత షోల్డర్ పెయిన్స్కి యూజ్ చేస్తాము మనము ట్రాక్షన్ అనే CVM యూనిట్ ఉంది ఈ రూమ్ లో ఇది ట్రాక్షన్ కౌచ్ తర్వాత ఇక్కడ CVM ఇవన్నీ మొత్తం ఎక్సర్సైజ్ థెరపీకి సంబంధించి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం మేము ఫింగర్ ఎక్సర్సైజెస్ తర్వాత ఫింగర్స్ ఆకు ప్రెజర్ ఫిట్ తర్వాత హీట్ అండ్ కోల్డ్ బాల్ తర్వాత ఇది మసాజ్ గన్ దీంతో వచ్చి వైబ్రేషన్ లాగా వస్తుంది ఏదైనా పెయిన్స్ ఉంటే కూడా సరే బాగా రికవరీ అవుతుంది మనకి స్పైనల్ కార్డ్కి తర్వాత మజిల్స్కి ఇలాగ స్మాల్ ట్రిగ్గర్ ఏరియాస్కి రిలీజ్ చేయడానికి దీంట్లో ఉన్నాయి ఇవి డంబిల్స్ వెయిట్ కఫ్స్ తర్వాత ఇది పెగ్ బోర్డ్స్ తర్వాత ఇది కప్పింగ్ థెరపీ
ఫీల్డ్స్ తర్వాత ఆ ప్రెజర్ మ్యాట్ ఇది వచ్చి సైక్లింగ్ సైక్లింగ్ స్ట్రెంథనింగ్ పారాలసిస్ వాళ్ళకి స్ట్రెంథనింగ్ కోసం ఈ సైక్లింగ్ చేస్తాము ఓకే అండి థాంక్యూ